కరెక్ట్ ఉందండి కరెక్టే ఆయన దగ్గర పెట్టి మాట్లాడలేదు సార్ స్పీకర్ బోత్ ఖానాపూర్ ఆసిఫాబాద్ వైరా మెట్పల్లి మెట్పల్లి కోరుట్ల పేరులో కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఉప్పల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ హైదరాబాద్లో ఇవి మాత్రమే మారినాయి. ఓన్లీ 7 చేంజెసే ఉన్నాయి. ఒకటే నేను ఇంకో చోట కూడా పోటీ చేస్తున్నా కాబట్టి అది మార్పు కిందకి రాదు. ఈ కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో కూడా విద్యాసాగర్ రావు గారు వారి సన్నిహితమని చెప్పి కోరినారు. వారి ఆరోగ్య కారణాల దృష్ట్యా వాళ్ళు అభ్యర్థిస్తే మంచిది అని చెప్పి అతను కూడా అక్కడ యాక్టివ్గా డాక్టర్ సంజయ్ పనిచేస్తూ ఉన్నాడు. దాని ద్వారా వాళ్ళ ఇంటిగా ఇంటి విషయం అది ఆ ఎమ్మెల్యే గారి కోరిక మేరకే వారి సన్నిహితం ఇవ్వడం జరుగుతూ ఉంది. మిగతా అన్ని కూడా పాత ఉన్నాయి. ఒక 4 చోట్ల కొత్త ప్లేసెస్ ఉన్నవి. నాగజ్యోతి అభ్యర్థి ప్రజెంట్ ములుగు జడ్పీ చైర్మన్, ములుగు నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తారు. కంటోన్మెంట్లో దివంగత సాయన్న గారి డాటర్ లాస్య నందిత, ఆ అమ్మాయి పేరు ఫైనల్ కావడం జరిగింది. హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి గారు, దుబ్బాకలో సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు. ఇవి మాత్రం ఉన్నవి. ఒక 4 నియోజకవర్గాలు ఇంకా కొంచెం పరిశీలన అవసరం ఉన్న దృష్ట్యా పెండింగ్లో ఉన్నాయి. అవి నేమ్లీ నర్సాపూర్, జనగామ, నాంపల్లి అండ్ గోసామహల్. ఇవి మాత్రం పెండింగ్లో ఉన్నాయి. రాబోయే 3-4 రోజులలో మళ్ళీ ఒకసారి కమిటీ కూర్చొని దీన్ని కూడా ఫైనల్ చేసుకుంటాం. తెలియవరకైతే సీట్లు వచ్చినాయో వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. వారు ప్రగాఢంగా ప్రజల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ